గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర సీతానగరం వద్ద కృష్ణా నది రిటైనింగ్ వాల్ కొద్ది కొద్దిగా కూలిపోతోంది. కృష్ణమ్మ ప్రవాహం నుండి సీతానగరాన్ని కాపాడే రక్షణ కవచమైన రిటైనింగ్ వాల్ మెల్లమెల్లగా వాలిపోతోంది. సో ఇప్పటికే చాలా చోట్ల ఈ గోడ శిథిలావస్థకు చేరింది. చాలా చోట్ల గోడకు కన్నాలు పడ్డాయి. దారినపోయే వాళ్ళు పొరపాటున కాలు జారి అందులో పడితే కృష్ణా నదిలో పడే ప్రమాదం ఉంది. కృష్ణా నది ఒడ్డున పుష్కర ఘాట్ రోడ్ ప్రహరీ గోడ ఇది. ఇన్నాళ్ళు ప్రజలకు వాహనాలకు రక్షణ కల్పించిన ఈ ప్రహరీ గోడే ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఈ రిటైనింగ్ వాల్ గతంలోనే కొంత దెబ్బతిన్నా ఇటీవల కురిసిన భారీ వరదలకు పూర్తిగా దెబ్బతింది. సీతానగరం రోడ్లో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ రిటైనింగ్ వాల్ నుండి ప్రకాశం బరాజ్ ని చూడటానికి చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. బరాజ్ అందాలను చూస్తూ ఆదమరిస్తే ఇక అంతే సంగతులు. ఎస్, దీన్ని ఆనుకుని ఉన్న రోడ్డు కూడా కృష్ణమ్మ ప్రవాహానికి భారీగా కోతకు గురవుతోంది. ఈ కోత వేగాన్ని చూస్తే కొన్నాళ్లలో రోడ్డు కూడా మాయమయ్యే ప్రమాదం కనిపిస్తోంది అంటున్నారు స్థానికులు. సో ఇటీవల జరిగిన దసరా ఉత్సవాల సమయంలో కూడా ఈ రోడ్డు విషయాన్ని కానీ రిటైనింగ్ వాల్ కూలిపోతున్న మ్యాటర్ని కానీ అధికారులు పట్టించుకోలేదని చెప్తున్నారు అక్కడి పబ్లిక్. సో ఇక్కడ శ్రీ 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 త్రిదండి చునజీయ స్వామి ఆశ్రమం, ప్రముఖ హై స్కూల్స్, ఎంతో ప్రసిద్ధి చెందిన ఆంజనేయ దేవాలయం ఉండడంతో ఈ మార్గం నిత్యం రాకపోకలతో రద్దీగా ఉంటుంది. సో దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ చుట్టూ ప్రమాదకర పరిస్థితులు కనపడుతున్నాయి. నదిని ఆనుకొని ప్రవహించే కాల్వలకు ఉన్నటువంటి ప్రహరీ గోడలు కూలుతూ ఉన్నాయి. మొత్తం మూడు ప్రదేశాల్లో గోడలు కూలటంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, పర్యాటకులు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తాడేపల్లి సీతానగరం ఏరియాలో ఉన్నాను. మొత్తం మూడు ప్రదేశాల్లో రైలింగ్ గోడలు కూలిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం రైలింగ్ ఏ విధంగా కూలిపోయిందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకు భారీగా వరద పోటెత్తుతూ ఉంది. వచ్చినటువంటి వాటర్ను దిగువకు అధికారులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా కోతకు గురవి ఇక్కడ ఉన్నటువంటి రెల్లింగ్ కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడికి ఎక్కువ మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ అందాలను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఈ రెల్లింగ్ ఎప్పుడు పడిందండి? అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? అందానికి అందచందమైన మన ప్రకాశం బ్యారేజీ ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పి కూడా నిత్యం పర్యటకులకు ఉండే ప్రదేశం ఇది. మరి గత 4 రోజులైనా ఇది కూలిపోయి మరి చాలా ప్రమాదకరంలో ఉన్నా సరే మరి ఇంతవరకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మరి దాని మీద ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా భయాందోళనలో ఉన్నారు. మరి అది ఇంకా పడిపోతూ మరి ఎక్కడ దాకా పడిపోతుందో కూడా తెలియదు. కనీసం దానికి రిటైనింగ్ వాళ్ళు దాన్ని మొదలుపెట్టి దానికి దాని సేఫ్టీ రాడ్లో ఒక డ్రిల్స్ లాంటివి కూడా వేస్తే రానున్న రోజుల్లో కూడా వరద బీభత్సం వచ్చినా సరే, ఇది పడిపోయినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యటకులు కూడా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి ఇరువైపులా ఉన్నటువంటి రెల్లింగ్ కూడా పలు చోట్ల అయితే కొంత వంగిపోయినటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళేటువంటి పర్యాటకులు కూడా కొంత భయాందోళనకు గురవుతూ ఉన్నారు. అవి మరమ్మతులు చేయాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ సురేంద్రతో శివకుమార్, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి.